हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। टुडे वीडियो कर्री, फिश कर्री। दानिकि कावाल्सिनवि उल्लिपायलु, पच्चिमिरपकायलु, चिंतपंडु नानबेट्टुकोवाल फ्रेंड्स। इप्पुडु उल्लिपायलनु अला कट चेसुकोवाली, पच्चिमिरपकायलनु कूडा, करिवेपाकु, उल्लिपायलु अवि पेस्ट चेयडानिकि फ्रेंड्स। అవి కొండి ఫిష్ ముక్కలు నీటి కడిగి పెట్టుకోవాలి। ఇప్పుడు దాంట్లో గల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇంకొంచెం కొంచెం వేసుకోవాలి। ఇప్పుడు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్। కారం వేసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్। फ्रेंड्स आयल वेसुकोवाली। मुंदुगा कारम अवन्नी उप्पु बागा पट्टाली अंटे इला कलिपेट्टुकोवाली फ्रेंड्स। इला कूडा चाला बागुंटदि, चाला मंदि कलिपि पेडतारु कदा, अला कंटे इला चाला ईजीगा अयिपोद्दि। मोत्तानिकि कलुपुकोवाली फ्रेंड्स, उप्पु कारम आयिल। చూడండి అలా కలుపుకోవాలి। అలా 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు స్టవ్ వెలిగించి అది కళాయి పెట్టి, అది చేపల కర్రీ వండేదన్నమాట, సెట్టే అనుకోండి ఫ్రెండ్స్, అది చేపల కర్రీ వండడానికి అన్నమాట। ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి, హీట్ అయ్యింది। ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకోవాలి। ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు। ఉల్లిపాయలు చూపించా కదా ఫ్రెండ్స్, వాటిని పేస్ట్ చేయాలన్నమాట। నిన్న చెప్పా కదా ఫ్రెండ్స్, గ్రేవీ లాగా ఇట్లా కొంచెం అలా కాకుండా కచ్చబిచ్చుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి। అలాగా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్। ఇప్పుడు మొత్తాన్ని తిప్పుకోవాలి। అంతా తిప్పుకోవాలి ఫ్రెండ్స్, తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్। కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్, మాకు సరిపోలేదని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్। ఇప్పుడు తిప్పుకోవాలి। ఇప్పుడు ఆ చేప ముక్కల్ని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట, పట్టి కారం ఉప్పు ఆయిల్ కలిపి పెట్టుకున్నవి। ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ। ఇప్పుడు ఇందాడ వేసాం కదా ఫ్రెండ్స్ కారంది, దాంట్లో వేసుకుంటే ఆ కారంది కూడా దాంట్లో పట్టేసింది చూడండి। ఆ వాటర్లోనే కొంచెం ఉడుకుతుంది, దాంట్లోనే ఉడకాలి, ఇంకా ఎక్కువ వాటర్ పోయకూడదు ఫ్రెండ్స్. చేపల కూర అంటే చాలామంది చారులాగా చేసేస్తారు, అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। ఆ కొంచెం వాటర్తోనే అయితే చాలా బాగుంటుంది। అలా తిప్పుకోవాలి, ఇంకా గట్టు పెట్టకూడదు ఫిష్ ముక్కలు పెట్టేసినాక। దేంట్లో అయినా సరే ఫిష్ కర్రీకి అలా గరిట పెట్టకూడదు ఫ్రెండ్స్, అలా తిప్పుకోవాలి। ఫ్రెండ్స్ మూత పెట్టేయాలి చూడండి, ఉడుకుతుంది, మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇందడ కర్రీ వండుతుంటే। ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి ఫ్రెండ్స్।
అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం. బాయ్ బాయ్.